పిల్లలారా, దేవుడు ఒక మహాలోకాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు అన్నది వాస్తవం. ఆ మహాలోకాన్ని మనకి ఇవ్వాలనుకున్న ఆయనకు అడ్డంగా కోటానుకోట్ల మంది దేవదూతలు దేవునికి పరిచర్య చేసేవాళ్ళుగా పుట్టబోయే దేవుని పిల్లలైన మనకు కూడా పరిచర్య చేసేవారుగా ఉన్నారు అని, అలాంటి దేవదూతలలో తిరుగుబాటు వర్గం ఒకటి బయలుదేరిందని, ఆ బయలుదేరిన తిరుగుబాటు వర్గం వాళ్లకు కూడా పరలోకం కావాలని, పరలోక సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో యుద్ధాన్ని ప్రకటించింది ఘటసర్పం. అదే మీరు ప్రకటన 12:7 చదివారు. అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. అపవాదని, సాతానని, ఘటసర్పమని రకరకాల పేర్లతో పిలువబడిన ఇది దేవుని సైన్యాలైన మిఖాయేలుతో యుద్ధం చేయలేక పరలోకం నుండి గెంటివేయబడిందని, అలా గెంటివేయబడిన అపవాది తొలి మానవ జననము వరకు ఎదురు చూసినట్టుగా మనం చూసాం. ఇక ఆ ఘటసర్పం పరలోకంలో ఆరంభించిన యుద్ధ భేరి భూమి మీద మనుషుల మధ్య ఇప్పటికీ మనుషులు మనుషులు యుద్ధం చేసుకొని కొట్టుకు చంపుకునే పరిస్థితి, ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పరలోకంలో దేవుని సైన్యాలతో తలబడలేక పడద్రోయబడింది. అలా పడద్రోయబడిన దాని గురించి బైబిల్లో ఏం రాశాడో చూడండి. ప్రకటన గ్రంథం 12:12 మీద వచనం చూడండి. 12 మీద వచనం 11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని మన కోసం చెప్పబడింది. కింద ఏమంటున్నాడో చూడండి. అందుచేత పరలోకమా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూత మిగిలిన దేవదూత గణములారా, కోట్లాది మంది మీరు ఉత్సహించండి. మీరు భూమి సముద్రమా, మీకు శ్రమ, భూమికి శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమ అట? భూమికి శ్రమ. భూమికి శ్రమ. సూర్యుడికి శ్రమ ఉండకూడదా? చంద్రుడికి శ్రమ ఉండకూడదా? అంగారక గ్రహానికి శ్రమ ఉండకూడదా? గురుగ్రహానికి, బుధగ్రహానికి, శనిగ్రహానికి వీటికి శ్రమ ఉండకూడదా? నక్షత్రాలకు శ్రమ ఉండకూడదా? ఆకాశానికి శ్రమ ఉండకూడదా? ఎవరికి శ్రమట? భూమి సముద్రమా, మీకు శ్రమ. బాంబులతో, విమానాలతో, మరణాయుధాలతో, భయంకరంగా కత్తులతో, గుదిలతో, కొడవళ్లతో, మరి ఎన్ని మరణాయుధాలు ఈరోజు గొడ్డళ్లతో నరుక్కుంటున్నారు మనుషులు. ఎందుకు తెలిసి అలా నరుక్కుంటున్నారు? దేవునిపై పగబట్టింది ఆ ఘటసర్పం అపవాది, ఒక మహాశక్తి. అది ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుందట? అది ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి. ఏలైనగా మనము పోరాడున్నది. మీరు పోరాడాలంట ఎవరితో? శరీరులతో కాదు, శరీరులతో కాదర్రా అన్నాడు దేవుడు. మీరేటి మీరు పొడుచుకుంటున్నారు? మీరేటి మీరు చంపుకుంటున్నారు? మనుషులు చంపుకుంటున్నారేంటి? మీరు పోరాడేది శరీరాలున్న మనుషులతో కాదయ్యా. మరెవరితో? ప్రధానులున్నారు శరీరాలు లేకుండా, అధికారులున్నారు శరీరాలు లేకుండా కనబడకుండా, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులున్నారు కనబడకుండా శరీరాలతో. ఆకాశ మండలమందు వీళ్ళంతా స్థావరం ఏర్పాటు చేసుకున్న దురాత్మల సమూహాలు, వాళ్ళతో మీరు పోరాడాలి అన్నాడు. ఆకాశ మండలంలో కాపు కాసాయంట, పొంచి ఉన్నాయంట. అప్పుడప్పుడు ఎవరైనా చంపటానికి ప్లాన్ చేసుకుంటారు చూసారా? ఆ ప్లాన్లో దారి కాస్తారు, మాటు వేస్తారు, కత్తులు పట్టుకుంటారు, తుపాకీలు పట్టుకుంటారు, గొడ్డళ్ళు పట్టుకుంటారు, వేట కొడవళ్ళు పట్టుకుంటారు. అంతే, అటువైపు వస్తున్న వారిని
కారుల్లో వెళ్ళినా వ్యానల్లో వెళ్ళినా నడిచి వెళ్ళినా దేని మీద వెళ్ళినా అడ్డగించి బండి నుంచి కిందకు దించి పరుగులెత్తించి పరుగులెత్తుతుండగా నరుకుతూ పరిగెడతారు. మాటు వేశారు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలైన మన అందరి కొరకు జాగ్రత్తగా వినాలి మీరు, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలమైన మన అందరి కొరకు వాడు మాటు వేశాడు. ఎక్కడో తెలుసా? ఆకాశ మండలమందు. గెద్ద ఆకాశంలో ఎగురుతుంది, అది ఎగిరేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మీ ఇంట మీ గుమ్మంలో మీరు కోలగుడి వేసి మూసిన ఆ కోడి తన పిల్లల్ని చూస్తుంది. అది ఎంతో ఆకాశంలో అంత దూరంలో ఉంటుంది, మీ ఊరి మీద తిరుగుతుంది అది. ఎందుకంటే ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవాలని. అంత పైన ఉన్నది మీ గుమ్మట మీ ముంగిటిలో ఉన్న కోడి పిల్ల చిన్నది కనబడిందంటే దాని కళ్ళు ఏం కళ్ళు మీరు ఆలోచించండి. అలాగే భూమి సముద్రమా మీకు శ్రమ, మనుషులు సముద్రాన్ని భూమిని సముద్రంలో ఉన్న చేపలు అనుభవించండి, ఆకాశము దగ్గరే పక్షులు తినండి, భూమి మీద జంతువులను తినండి, స్వాధీనపరచుకోండి, విస్తరించండి, సంతోషంగా ఉండండి, నా పని కొరకు పుట్టిన మీరు నా కొరకు బ్రతకండి అని దేవుడు చెప్పి భూమండలం మీద తన పిల్లల్ని జాగ్రత్త పెట్టాడు, జాగ్రత్తగా ఉంచాడు, జాగ్రత్తగా ఉండండి అని. కానీ అది మాత్రం ఆకాశ మండలం నుంచి గురి చూస్తుంది మనల్ని కొట్టేయటానికి, మళ్ళీ మోసగించటానికి. అందుకే ప్రకటన 12:12 ఏమాట రాయబడిందో చూడండి, భూమి మీకు శ్రమ సముద్రము మీకు శ్రమ అన్నాడా, తర్వాత ఏమంటున్నాడు చూడండి 12:12 అపవాది అయినా ఘట సర్పము ఎర్రని సర్పము దయ్యము అదృశ్య శక్తి బలమైన విపత్కర శక్తి ఏం చేస్తుందట, తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై ఆ ఘట సర్పం మీ దగ్గరికి వచ్చింది. చెప్తున్నాడు పరలోకం నుంచి ఒక మనకు గంట గంట వాయిస్తున్నాడు. గంట ఏంటా గంట తెలుసా? నీ కొరకు అపవాది తనకు సమయం కొంచెమే ఉంది. దేవుడు తనకు ఎక్కువ కాలం ఇవ్వలేదని తెలిసిపోయింది. కొంచెం కాలంలోనే అది చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్న ఆ కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్న మిమ్మల్ని తనతో తీసుకుపోవాలని అనుకుంది. బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఆకాశము నుండి పరలోకము నుండి గెంటి వేయబడిన ఈ దురాత్మ ఘట సర్పము భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని మృంగివేయడానికి మీ దగ్గరకు వచ్చింది. అందుకేనండి యుద్ధాలు, అందుకేనండి మారణ హోమాలు, అందుకేనండి మానభంగాలు, అందుకేనండి దోపిడి విధానాలు, అందుకేనండి మోసాలు. ఆలోచించారా? దయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముతున్నారా? వీటిని దయ్యం చేసిందండి, మిమ్మల్ని మార్చేసింది, త్రాగుబోతులుగా మార్చింది, తిరుగుబోతులుగా మార్చింది, వ్యభిచారులుగా మార్చింది, దొంగలుగా మార్చింది, మానభంగాలు చేసేవారిగా మార్చింది, మనుషులను చంపేవాళ్ళుగా మార్చేసింది. దాని పని చేసుకుంటూ పోతుందండి. ప్రపంచమంతా మోసపోయిందండి. ప్రపంచ ప్రజలందరూ దాని మాయలోనే పడున్నారండి. అందుకంటున్నాడు వాడు బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి దేవుడికి ఎంత ప్రేమ అండి. మనకు ముందు జాగ్రత్తగా ఎలా చెప్పాడండి, రోడ్డు మీద పోయేటప్పుడు అక్కడ రోడ్డు తవ్వేసి ఉన్నప్పుడు ఏం చేస్తారండి, అక్కడకు బోర్డు పెడతారు, ప్రక్కగా వెళ్ళండి అని. ఎర్రని బోర్డు మీద తెల్లని అక్షరాలు రాస్తారు మీకు కనబడాలని. ప్రక్కగా రోడ్డు రిపేరులో ఉంది, ప్రక్కగా వెళ్ళండి అని బోర్డు పెడతారు ప్రభుత్వం వాళ్ళు, రోడ్డు రిపేర్ చేసేవాళ్ళు. దేవుడు కూడా 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీ మీద పగబట్టి మీకు నేను ఇస్తానన్న లోకాన్ని మీకు రాకుండా చెయ్యాలని పరలోకంలో యుద్ధం చేసింది అది. అలా యుద్ధం చేయటానికి పూనుకున్నది పరలోక సైన్యాలు దానితో యుద్ధం చేయటం వలన అది గెంటి వేయబడింది పరలోకం నుంచి. అలా కింద పడిపోయినది మీకోసం, మిమ్మల్ని మోసగించడానికి ఎదురు చూసింది. ఆదాము పుట్టినప్పుడే ఆదాము లేని సమయాన అవ్వను మోసగించింది. ఆడు దేవుని శాపానికి లోనయ్యాడు.
ఉన్నారు, ఏదేనులో నుండి గెంటి వేయబడ్డారు, ఆ తర్వాత పిల్లల్ని కన్నారు. మొదలు పుట్టిన కొడుకు ఎవరో తెలుసా? వాడే కయ్యను. వాడు మంచోడు కాడు, హంతకుడు, కూనికోరువాడు, సొంత తమ్ముణ్ణి చంపిన దుర్మార్గుడు. ఆదాము అవ్వల తొలి పంట, ఆదాము అవ్వల మన ఆది తల్లిదండ్రుల తొలి పంటే హంతకుడై పుట్టాడే. ఆలోచించండారా, ఎంత మోసం చేసింది అది ఏదేని వనంకి వచ్చి. దేవుని కాపుదలలో ఉన్న పిల్లల్ని వనంలో లేకుండా బయటికి గెంటి వేయించింది. అందుకే ఈరోజు ప్రపంచం అంతా విస్తరించిపోయారు మానవాళి. విస్తరించిపోయిన మానవాళిలో ఏం పెట్టింది? ఈ దేశం నీది, ఈ దేశం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, నీ కులం ఇది, వాళ్ళ కులం అది. ఎన్ని భేదాలు పెట్టిందండి మానవాళిలో, ఎంత మోసం అండి. ఇది ప్రజలకు అనుకుంటున్నారా అండి? అమెరికా వాడికి తెలుసా? ఇది ఆఫ్రికా వాడికి తెలుసా? ఆలోచించండి, మనకు తెలిసే పని మన ఇండియా వాళ్ళకే. ఎంత కుట్ర పని మానవాళిని, మనుషులను నాశనానికి నడిపిస్తున్న ఈ భయంకర పరిస్థితిని ఒక్కరైనా వాసన కట్టారండి, పసిగట్టారండి? కుక్కకు తెలిసిపోద్దండి వాసన. వాసన బట్టి దొంగడు పట్టుకుంటుందండి కుక్క, కుక్క పట్టుకుంటుందండి. దానికంటే శ్రేష్ఠులమే మనం, దానికంటే గొప్పవాళ్ళమే మనం. మనం తెలుసుకుంటున్నామా మనల్ని పాడు చేయడానికి వచ్చిన వాడు మన మధ్యనే ఉన్నాడన్న సంగతి? మన కళ్ళ ముందు ముక్కు పచ్చలారనిగా పుట్టినవాడు, చక్కగా అంతక్కగా ఉన్నవాడు, బుద్ధిగా ఉన్నవాడు ఏంటి త్రాగుబూత అయిపోయాడు అనుకుంటావు. అలా త్రాగుతూ త్రాగుతూ ఏదో ఒక రోజున రోడ్డు మీద త్రాగుతూ పడిపోతే చూసి దుఃఖపడిపోతావు, ఏంటి ఇలా మారిపోయాడు అని. ఎందరో భార్యలు అయ్యో నా భర్తలను త్రాగుడు మారిపించలేకపోతున్నామండి అంటున్నారు. డాక్టర్లు హాస్పిటల్కు తీసుకెళ్ళినా నువ్వు చచ్చిపోతావు, ఇక తాగితే అన్నా సరే చచ్చిపోయినా పర్వాలేదు కానీ తాగుతానంటాడు. ఎలా మార్చేసిందండి వీళ్ళందరినీ? అందుకే దేవుడు ఒక హెచ్చరిక రాశాడు బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అంతో చెప్తున్నాడండి, నా పిల్లలారా నిబ్బరమైన బుద్ధిగా ఉండాలి, మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా, పరలోకాన్ని ఒకప్పుడు మీరు రాకముందు కాజేయాలనుకున్నవాడు ఆ దుష్టశక్తి, ఆ ఘటసర్పం మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా మీ మధ్యకి వచ్చాడు. మిమ్మల్ని వేటాడుతున్నాడు, మిమ్మల్ని వెంటాడుతున్నాడు, మిమ్మల్ని పరుగులు తీస్తున్నాడు. మీరు జాగ్రత్త సుమ్మా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. ఒక ఇండియా, ఒక అమెరికా, ఒక జర్మనీయా, ఒక ఇంగ్లండా, ఒక ఫ్రాన్సా, ఒక న్యూజిలాండా, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగాలి, ఎలా మింగేయాలి వీళ్ళని? కులాల పేరట మింగేయాలా, దేవుళ్ళ పేరట మింగేయాలా, మతాల పేరట మింగేయాలా, వర్గాల పేరట మింగేయాలా, పదవుల పేరట మింగేయాలా? ఎలా మింగేయాలి, ఎలాంటి పిచ్చి వీళ్ళలో రేపి వీళ్ళ చంపేయాలి? మిమ్మల్ని వెతకుచు గర్జించు సింహము వలె వెతకుచు తిరుగుచున్నాడు. ఎవరు? ఘట సర్పం. ఇది మనకు కనబడడం లేదు. అలా కనబడితే పాటికి ఏ కొండ మీదకు పారిపోయేవాళ్ళం. కనబడని అదృశ్య శక్తి, మీరు చూడడానికి ఆలోచించటానికే ఇది దృశ్య రూపకం అంతే. ఎంత పగబట్టి తిరుగుతుందట, చదవండి మరలా మాట. మీ విరోధి అయినా పోవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు, వెదకుచూ తిరుగుచున్నాడు. ఈరోజు పిల్లలు చూడండి ఎలా పాడైపోయారు. ఒక చోట తిన్నగా ఉండరు, రోడ్ అంటే తిన్నగా నడవరు, బయటికి వెళ్తే ఇంటికి తొందరగా రారు, బడికి వెళ్తే చదువు రాదు, తల్లిదండ్రులకు తల్లిదండ్రుల మాట వినరు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి కైనీలు, గుటకాలు, సిగరెట్లు, మందు అన్ని అలవాట్లు. అవునా? చిన్నప్పుడు జిలేబీ తింటాడు, లేదంటే లడ్డు తింటాడు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము తినడమంటే అదే మాకు. ఎందుకురా తిండిపోతూ అయిపోతున్నావు అనేవారు, అది తిన్నా సరే. ఇప్పుడు ఏడ్రా తాగుబోతు అయిపోతున్నావు అంటున్నారు చిన్నోడే.
ఎలా పాడైపోయిందండి సమాజం. రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజులకి రోజు రోజుకి ఎందుకనే ఎందుకు ఇలా అయిపోతుంది సొసైటీ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరండి, ఆలోచించరు. వాడు పిల్లలు చూసి పొంగిపోతారు, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటాడు. ఆ చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే అబ్బో ఆనందం తల్లిదండ్రులకి. ఏమి డ్యాన్సులు అండి అవి? అన్నం పెట్టేవా? సమాజాన్ని బాగు చేసేవా? ఆ తర్వాత నిన్ను డ్యాన్స్ చేయిస్తుంది అది. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందండి, ఎలా పాడు చేసేస్తుందండి అందరినీ, రకరకాలుగా పాడు చేస్తుంది. ఆ తర్వాత ఖాళీ దొరికిందని వంటలు వార్పులు వండుకొని తినండి. మాంసం ఎలా ఉండాలి, చికెన్ ఎలా ఉండాలి, సలాడ్ ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, తిండి. ఆ తర్వాత తిరగటం, కొండ మీదలకి ఎంతే ఒకడో, మోటార్ సైకిల్ మీద ఫీడ్ చేసేవాడు ఒకడో, మొగ్గలేసి కాళ్ళు విరిగిపోయినాడు ఒకడో, అయ్యో ఎన్ని చూపిస్తున్నారండి. కళ్ళ ముందు టీవీని చూస్తుంటే అన్ని విన్యాసాలే. లోకం అంతా ఎలా జడిపోతుందో, చచ్చిపోయినా పర్వాలేదు పేరు కావాలంటే వాడికి, చచ్చిపోయినా పర్వాలేదు పేరు కావాలి, అందుకే పుట్టావా? నీ పుట్టుక వెనుక ఎంత చరిత్ర ఉందో నీకు తెలుసా? దేవుడు ఈ దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? బైబిల్ చూద్దాం, ఎందుకు ఇచ్చాడో, ఈ చెయ్యి ఎందుకు ఇచ్చాడో, ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో, ఈ తలకాయ ఎందుకు ఇచ్చాడో, ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో ఒకసారి బైబిల్ ఇప్పు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వచనం, మీ అవయవాల్ని నోరు కానివ్వండి, నాలుగు కానివ్వండి, పెదవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా అంటున్నాడు. దేవుడు ఎంత మంచోడండి, ఏనండి? మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా దేనికి అప్పగించొద్దు అన్నాడు? పాపానికి అప్పగించొద్దు. రెండు చేతులు తీసుకుంటాడు, చేతిలో గ్లాస్ ఉంటుంది, ఒక చేతిలో సీసా ఉంటుంది. ఏమండి ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు, చక్కగా పోస్తాడు, మంచి రంగు. ఏమండి ఒక గుట్టకేస్తాడు, ఆనందంగా వేస్తాడా అంటాడు, విషం తాగాడా, విషమే తాగుతున్నాడు మరి. ఎలా అయిపోయాడండి. ఆ తర్వాత ముక్కు ఉందా తినడానికి అంటాడు, ముక్క కావాలా, కక్క తింటావా, తేను. ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా, మీద నుంచి ఏదైనా పోతే చేస్తాను, తాగితే ధైర్యం వస్తుందండి అంటాడు పాపం. ఈ చేతిని చేసా, ఈ చేతిలో గ్లాస్, ఈ రెండింటినీ చూస్తున్న రెండు కళ్ళు, ఆ మసాలా వాసన, ఇలా వాసన చూస్తా, బా మంచి నాటు సరుకురా అంటాడు, మంచి నాటు సరుకు వాసన చూస్తాడు. ముక్కెందుకు వాడాడు? వాసన చూడటానికి, విషయాన్ని వాసన చూడటానికి. కళ్ళు ఎందుకు వాడుతున్నాడు? ఓ పొంగిపోతున్నాడు, దాని రంగు చూసి, దాని పొంగు చూసి, గ్లాసులో పొంగుతుంటుంది అవునా? నోరు తెరిచాడు, ఓ వేస్తాడు, గొంతుకు లోబడి, పేగులు లోబడి విషం దిగుతుంది కడుపులోకి. నేను బ్రతకనివ్వడానికి కాదు, దేవుని కోసం బ్రతకనివ్వటానికి కాదు, నిన్ను చంపేయటానికి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా. మీరు కూడా యేసును నమ్మి, ఆయన నమ్మిన తరువాత మీరు బాప్తీసం పొంది తిరిగి లేచారు, పరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే, మీ అవయవాల్ని నీతి సాధనాలుగా అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. చప్పట్లు కొడతారా దేవుని పాటలు విని? వెరీ గుడ్. ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు? మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు? ఏమండి ఎంత సంతోషం అండి. దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం, దేనికోసం? మీరు ఒక గేదెని పెంచుకుంటారు, మీ పంట పొలాల్లో తీసుకెళ్తారు ఆ గేదెని, అవునా? మీ పంటను తిన్నేస్తారా దాన్ని? తిన్నెవరు. ఆ గట్టు మీద ఉన్న గడ్డి మాత్రమే తినాలి. వెరీ గుడ్. పంట అంతా ఇంటికి తెచ్చుకుంటారు, ధాన్యం అంతే కదండి, ధాన్యం అంతా ఇంటికి తెచ్చుకుంటారు, గడ్డి ఏం చేస్తారు? మళ్ళీ ఆ పశువుకే వేస్తారు. మీకు పనికిరాదు కదా, మనం గడ్డి తినం కదా, కానీ గడ్డి దానికి వేస్తాం. ఆ తర్వాత దాన్ని మిళ్ళు తీసుకెళ్తారు, ధాన్యం ఆడేస్తారు, పొట్టు, ఆ ధాన్య పొడి, ఆ పిండి, అదేం చేస్తారు? అది మళ్ళీ పశువుకి వేస్తారు. లోపల తెల్లగా ఉన్న గింజ
బియ్యం గింజ అది మనకి. మళ్ళీ అది కడుగుతారు, కడిగినప్పుడు ఆ కడిగిన తాలూకా కుడుతో కడుగు అంటారు చూసారా, ఆ కడిగిన నీళ్ళు ఐదనికి మళ్ళీ అది మీకు ఎదుకే, మరి ఉడికిరాను మీకు వార్చిన తర్వాత వచ్చిన గంజి అది దానికే. ఇవన్నీ నీకు పనికిరావు కనుక దానికి పడేసావు, కానీ అది ఏదైనా పనికిరాంది నీకు ఇస్తుందా? స్వచ్ఛమైన సంపూర్ణమైన పవిత్రమైన తెల్లని రంగులో బలమైన పాలిస్తుంది ఇస్తుందా? అవి తెచ్చుకుంటారు, గడ్డ పెరుగు పెట్టుకుంటారు, వెన్న తెచ్చుకుంటారు, వెన్న తీస్తారు, నెయ్యి తీస్తారు, మరి ఎంత ఆనందంగా తీసుకుంటారు దాన్ని. మీకు పనికిరానివన్నీ దానికి పడేశారని ఏ రోజైనా అనుకుందా? ఎంత మంచిదంటది, ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని.